ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్. ఈరోజు మనం కేటీఆర్ గారి జాతకం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కేటీఆర్ గారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కేటీఆర్ గారి నక్షత్రం వచ్చేసి మృగశిరా నక్షత్రం, మిథున రాశి. ప్రస్తుతం ఆయనకి గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి 5/11/2019 నుంచి గురుబలం స్టార్ట్ అయింది. అలాగే జాతకరీత్యా ఆయనకి చంద్రుడు బుధుడు పరివర్తన చెందారు. అలాగే మెయిన్ ముఖ్యమైన యోగం ఏంటంటే కాలసర్పదోషం కానీ అపసవ్య కాలసర్పదోషం కానీ ఎవరికైతే ఉంటుందో జాతకరీత్యా వారు పాలిటిక్స్లో హయ్యెస్ట్ రేంజ్కి సక్సెస్ అవుతారన్నమాట. సో కేటీఆర్ గారికి వచ్చేసి అపసవ్య కాలసర్పదోషం అనేది ఆయన జాతకరీత్యా ఉంది కాబట్టి ఆయన 100% పాలిటిక్స్లో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. అలాగే జాతకరీత్యా చంద్రుడు బుధుడు కూడా పరివర్తన చెందారు. అలాగే రాహు స్వనక్షత్రంలో ఉన్నారు. అలాగే చంద్రుడు బుధుడు కూడా స్వనక్షత్రంలో ఉన్నారు. మరియు ప్రస్తుతం ఆయనకి అష్టమశని స్టార్ట్ అయింది. అంటే 24/1/2022 నుంచి కాబట్టి అష్టమశని అంటే మనకి ఎలా చూసుకోవచ్చు అంటే ఉన్న పోస్ట్ నుంచి వేరే పోస్ట్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సింహరాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి అది చాలా యోగం అన్నమాట పొలిటికల్గా సక్సెస్ కోసం జాతకరీత్యా. అలాగే శని మహర్దశ కూడా నడుస్తోంది. మరియు కర్కటక రాశిలో 4 గ్రహాలు శని, బుధ, శుక్ర, రవి 4 గ్రహాలు కూడా కర్కటక రాశిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2020 నవంబర్ లోపల ఖచ్చితంగా ఆయన ఉన్నత పదవి చేరుకుంటారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 24 జనవరి వచ్చిందంటే ఖచ్చితంగా 24 జనవరి లోపలైనా జరగచ్చు. లేదంటే 24/1/2020 తర్వాత అష్టమశని స్టార్ట్ అయిన తర్వాత అయినా ఖచ్చితంగా స్థానచలనం అంటే ఈ పోస్ట్ నుంచి ఉన్న పోస్ట్ నుంచి వేరే పోస్ట్కి రావడానికి జరుగుతుంది కాబట్టి ఉన్నత శిఖరం వీలైతే కనుక సీఎం పదవి అయినా సరే ఖచ్చితంగా 24/1/2020 తర్వాత వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్లస్ చంద్రుడి నుంచి సప్తమ స్థానంలో గురువు రావాలంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 2020 సంవత్సరం ఆయనకి అత్యద్భుతంగా ఉంటుంది. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.